ఎంపీసీ చదివినా డాక్టర్ కావచ్చు, నీట్ యూజీ దరఖాస్తుకు అవకాశం కల్పించనున్న ఎన్ఎంసీ ఎన్ఎంసీ చదివిన ఎంపీసీ చదివినా డాక్టర్ కావచ్చు. ఆశ్చర్యంగా కనిపించిన నేషనల్ మెడికల్ కమిషన్ నిర్ణయం మేరకు ఇది సాకారం కానున్నది. ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నామని మెడిసిన్ చదివే డాక్టర్ అయితే బాగుండు అని చాలామంది బాధపడుతుంటారు. ఇలాంటి విద్యార్థులకు ఎన్ఎంసీ తీపి కబురు అందించింది. ఎంపీసీ చదివిన నీట్ పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చింది. గతంలో ఇంటర్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ చదివిన వారికి నీట్ రాసే అవకాశం ఉండేది. తర్వాత బయోటెక్నాలజీ చదివిన వారికి అవకాశం కల్పించారు. తాజాగా మ్యాథ్స్ చదివిన విద్యార్థులకు అనుమతి ఇచ్చింది. అయితే వారు ఇంటర్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివి ఉండాలని, ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి బయాలజీ లేదా బయోటెక్నాలజీ అదనపు సబ్జెక్టుగా తీసుకొని ఉత్తీర్ణులు కావాలని సంబంధించి నిబంధనలు విధించింది. వీరు ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులు చేసేందుకు అర్హులని స్పష్టం చేసింది. వచ్చే నీట్ యూజీ నోటిఫికేషన్ నుంచి అవకాశం కల్పించనున్నట్టు సమాచారం. అయితే ఇక్కడ సపరేట్గా ఒక సబ్జెక్ట్ గుర్తింపు పొందిన ఏదైనా బోర్డు నుంచి బయాలజీ లేదా బయోటెక్నాలజీకి సంబంధించి ఏదైనా సబ్జెక్టుగా తీసుకొని ఉత్తీర్ణులు కావాలి. పాస్ అయిన వాళ్ళు ఉంటేనే ఎంపీసీ చదువు కూడా ఎంబీబీఎస్ చేయడానికి కానీ బీడీఎస్ చేయడానికి కానీ అవకాశం ఉంది. ఇక ఒకేసారి డిగ్రీ పీజీ పూర్తి చేసే ఛాన్స్. భారత్లో 3 ఏళ్ళు, అమెరికాలో 2 ఏళ్ళు. అమెరికాలోని 5 వర్సిటీలతో జేఎన్టీయు ఒప్పందం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి. విద్యార్థి ఏదైనా కోర్సులో స్వదేశంలో లేదంటే విదేశాల్లో చదువుకోవచ్చు. కానీ ఒకే కోర్సును స్వదేశంతో పాటు విదేశాల్లో చదువుకునే అవకాశాన్ని హైదరాబాద్లోని జేఎన్టీయు కల్పిస్తున్నది. విద్యార్థులు ఒకేసారి బీటెక్ ఎంటెక్ 2 కోర్సులను పూర్తి చేయవచ్చు. బీటెక్ ఎంటెక్ కోర్సుల నిర్వహణకు జేఎన్టీయు వీసీ కట్ట నరసింహారెడ్డి, రిజిస్టర్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్లను ఇటీవల అమెరికాలోని న్యూజెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, లారెన్స్ టెక్నాలజీ యూనివర్సిటీ, ఎంఓయు అలబామా యూనివర్సిటీ, స్టీవెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. వచ్చే సంవత్సరం నుంచి ఈ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. మన దగ్గర ఎంసెట్, పీజీఈ సెట్, గేట్ ర్యాంకుల ద్వారా బీటెక్ ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తుంటాం. ఈ విధానంలో ఎంసెట్ ద్వారా బీటెక్లో ప్రవేశాలు పొందేవారు పీజీఈ సెట్ గేట్తో సంబంధం లేకుండా ఎంటెక్లో అడ్మిషన్లు పొందవచ్చు. 5 ఏళ్లలో బీటెక్ ఎంటెక్, మన దగ్గర బీటెక్ 4 ఏళ్ళు, ఎంటెక్ 2 ఏళ్ళు పడుతున్నది. కానీ డ్యూయల్ డిగ్రీ కోర్సుల్లో భాగంగా బీటెక్ ఎంటెక్ కోర్సులను 5 ఏళ్లలోనే పూర్తి చేయవచ్చు. 24-25 విద్యా సంవత్సరం నుంచి కొత్త కోర్సులను జేఎన్టీయు అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ కోర్సులో చేరిన వారు మొదటి 3 ఏళ్ళు బీటెక్ డిగ్రీని, జేఎన్టీయులో బీటెక్ చివరి సంవత్సరాన్ని అమెరికాలో, ఎంటెక్ కూడా అమెరికాలోనే చదివే అవకాశం కల్పిస్తారు. ఇప్పటికే జేఎన్టీయు అమెరికాలోని 2 వర్సిటీల భాగస్వామ్యంతో డ్యూయల్ డిగ్రీ కోర్సులు విజయవంతంగా నడిపిస్తున్నాయి. అమెరికాలోని సెంట్రల్ మిచిగాన్ యూనివర్సిటీలో ఎంబీఏ, స్వీడన్లోని బ్లికింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సహకారంతో 5 ఏళ్ళ మాస్టర్ డిగ్రీ కోర్సులను నిర్వహిస్తున్నారు. ఇక మెగా డిఎస్సి హామీని నిలబెట్టుకోవాలి. 5089 పోస్టులకి గత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. ఖాళీ పోస్టులన్నింటికి కలిపి నిర్వహించాలి. బీఈడి డిఈడి అభ్యర్థుల డిమాండ్. విద్యాశాఖలోని ఖాళీ పోస్టులన్నింటికి కలిపి మెగా డిఎస్సి నిర్వహించాలని బీఈడి డిఈడి అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 5089 టీచర్ పోస్టుల భర్తీకి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. అయితే మేనిఫెస్టోలో మెగా డిఎస్సి హామీని కాంగ్రెస్ ఇచ్చిందని, దీన్ని వారు నిలబెట్టుకోవాలని అభ్యర్థులు కోరారు. 5089 టీచర్ పోస్టులకు అదనంగా పోస్టులు కలిపి తర్వాతే మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేయాలని, ఆ తర్వాతే పరీక్ష తేదీలను వెల్లడించే విధంగా కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చూద్దాం. ఇక నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష 10న రాష్ట్ర స్థాయి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షను ఈ నెల 10న నిర్వహించనున్నట్టు డిఓ దుర్గాప్రసాద్, అంటే నిజామాబాద్కి సంబంధించి ఇచ్చారు కానీ అందరికి కూడా ఈ నెల 10నే ఈ నేషనల్ మీన్స్ కమ్ పరీక్ష ఉంటుంది. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష 8th చదువుతున్న ప్రజెంట్ 8th క్లాస్ చదువుతున్న విద్యార్థులకు ఈ ఎగ్జామ్లో అవకాశం ఉంటుంది, అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్న విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఇలాంటి మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు నేను తీసుకొస్తాను, ఖచ్చితంగా ఇది గ్యారంటీ. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయండి. థ్యాంక్ యూ.